Topic name is types of solvent container. 1. Standalone container. 2. In process solvent container. 3. Out process solvent container. Topic name is standalone solvent container. Solvent container nu web server ku directly ga bind chestam. E type of container web server tho design and develop chestam. Solvent handler high level object nu prepare chesi ఆ ఆబ్జెక్ట్ను డాటా అండ్ ఇన్ఫోతో బైండ్ చేసి ఆర్ ఎన్క్యాప్సులేట్ చేసి సర్వ్లెట్ కాంపోనెంట్ను లొకేట్ చేసి రిక్వెస్ట్ను సర్వ్లెట్ సర్వ్లెట్కు డిస్పాచ్ చేయను. నెక్స్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ను ప్రాసెస్ చేసి రెస్పాన్స్ను జనరేట్ చేసి సర్వ్లెట్ హ్యాండిల్కు సబ్మిట్ చేయను. సర్వ్లెట్ కంటైనర్ రెస్పాన్స్ను HTTP అడాప్టర్కు పంపించను. అక్కడి నుండి క్లయింట్కు మెసేజ్ పోను. ఎగ్జాంపుల్ టామ్క్యాట్ సర్వర్, ఇది J2EE వెబ్ సర్వర్, దీన్ని అపాచీ గ్రూప్ డెవలప్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇన్ ప్రాసెస్ సర్వ్లెట్ కంటైనర్. ఈ కంటైనర్ బయట డెవలప్ చేసి వెబ్ సర్వర్కు కాన్ఫిగర్ చేస్తాం. ఎప్పుడైతే క్లయింట్ రిక్వెస్ట్ను చేసినప్పుడు HTTP అడాప్టర్ ఆ రిక్వెస్ట్ను తీసుకొని రిజాల్వ్ చేయను. ఇచ్చిన రిక్వెస్ట్ అనేది స్టాటిక్ పేజ్ ఆర్ సర్వ్లెట్ కంటైనర్ అని స్టాటిక్ పేజ్ ఆర్ సర్వ్లెట్ కంటైనర్ అని వెబ్ సర్వర్ చెక్ చేయను. ఈ సిచ్యువేషన్లో సర్వ్లెట్ కంటైనర్ వెబ్ సర్వర్లో ఇన్ ప్రాసెస్గా పనిచేయను. ఇచ్చిన రిక్వెస్ట్ అనేది సర్వర్ రిలేటెడ్ అయితే వెబ్ సర్వర్ రిక్వెస్ట్ను సర్వ్లెట్ కంటైనర్కు పంపించను. సర్వ్లెట్ కంటైనర్ రిక్వెస్ట్ను ఐడెంటిఫై చేసి రిక్వెస్ట్ను ప్రాసెస్ చేసే సర్వ్లెట్ను లొకేట్ చేయను. సర్వ్లెట్ ఎగ్జిక్యూట్ అయ్యి రెస్పాన్స్ కంటెంట్ను HTTP అడాప్టర్స్కు పంపించను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అవుట్ ప్రాసెస్ సర్వ్లెట్ కంటైనర్. వెబ్ సర్వర్లో సర్వ్లెట్ కంటైనర్ లేనప్పుడు వెబ్ సర్వర్ సర్వ్లెట్ కంటైనర్ను సపోర్ట్ చేయనప్పుడు సర్వ్లెట్ కంటైనర్ అండ్ వెబ్ సర్వర్ డిఫరెంట్ ప్రాసెస్లో రన్ అయినప్పుడు ఈ సిచ్యువేషన్లో అవుట్ ప్రాసెస్ సర్వ్లెట్ కంటైనర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సర్వ్లెట్ API. దీనివల్ల సర్వ్లెట్ కంటైనర్ అండ్ సర్వ్లెట్ కాంపోనెంట్ కమ్యూనికేట్ చేయబడను. నెక్స్ట్